మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సినీ నటి నిత్యా మీన ఎంత తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుందనమాట. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒక సగం ముగిసింది. నిత్యా మీనన్ తీవ్ర భావోద్వేగానికి అయితే లోనయ్యారు. సౌత్ స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తాను ఎంతగానో ప్రేమించి అమ్మమ్మ చనిపోయారు. ఈ విషయాన్ని నిత్యా మీనన్ ఇన్స్టాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. అమ్మమ్మ తాతయ్యతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఇది చూసిన నిత్యా మీనన్ అభిమానులు ధైర్యంగా ఉండాలంటూ పోస్టులు అయితే పెడుతున్నారు. నిత్యా ఇన్స్టాలో రాస్తూ, ఒక సగం ముగిసింది, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా, గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీ మ్యాన్, ఇప్పటి నుంచి మరో కోణంలో చూసుకుంటా అంటూ ఎమోషనల్ అయింది. సో ఈ విధంగా ఈవిడ అనమాట. కాగా అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన నటి నిత్యా మీనన్ నితిన్ సరసన ఇసుకు సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో కూడా 50 పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో గుండెజరి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 Days of Love, ఒక్క అమ్మాయి తప్ప ఇంకొక్కడు వంటి చిత్రాల్లో నటించారన్నమాట. సో ఈవిడింట తీవ్ర విషాదం అయితే నెలకొంది. అమ్మమ్మ అయితే చనిపోవడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను.